దాదాపు 7 నెలలుగా మూతబడిన విద్యా సంస్థలు తెలంగాణలో నేటి నుంచి తెరుచుకొనున్నాయి. ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి 9-10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. వైద్య కళాశాలలు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు కూడా నేటి నుంచి తెరుచుకొనున్నాయి. అయితే పిల్లలను బడికి పంపేందుకు తమకు అభ్యంతరం లేదన్న తల్లిదండ్రులు లేఖ ఉంటేనే విద్యార్థులను అనుమతిస్తారు. పాఠశాల తరగతి గదిలో విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం తప్పనిసరిగా ఉంటుంది. క్లాస్ రూమ్ లో 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్న భోజనం, టాయిలెట్లు, చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతాల్లో గుండ్రని గీతలు గీశారు. విద్యార్థులు వాటి ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్లోనూ ఓ ఐసోలేషన్ గదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.